తిరుమలకు వచ్చే అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి తిరుమల దేవస్థానంలో స్వామివారి దర్శనానికి వచ్చే అన్య మతస్థులు తప్పక డిక్లరేషన్ ఇవ్వాలని చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా నేతలు డిమాండ్ చేశారు. కుప్పం వరదరాజస్వామి ఆలయం ఎదుట తెదేపా నేతలు ప్లకార్డుల చేత పట్టుకుని నిరసన తెలిపారు. డిక్లరేషన్ పై టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఇది భక్తుల మనోవిశ్వాసాలను దెబ్బతీస్తుందని అన్నారు. తిరుమలకు వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం డిక్లరేషన్ పై సంతకం పెట్టి ఆలయంలో ప్రవేశించండి అని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నేత గోపీనాథ్, స్థానిక నేతలు పాల్గొన్నారు. మత ఆచారాలకు ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఈరోజు ముస్లింస్ ఉన్నారు వాళ్ళు, వాళ్ళు రంజాన్ పండుగ జరుపుకుంటారు, మొహరం పండుగ జరుపుకుంటారు, మటన్ తినేటప్పుడు బిడ్డ వాళ్ళు మాట్లాడతారు. హిందూ మత పద్ధతి ఉంది, ఈరోజు ఆ పద్ధతిని మనం పాటించమంటే ఈరోజు వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మంత్రులు పలుకొని ఎమ్మెల్యేలు పలుకొని హిందూ మతంలో పుట్టి హిందూ మతంలో అనుభవించి హిందువులు పేరు చెప్పుకొని ఓట్లాడుకుని అధికారానికి వచ్చి ఈరోజు హిందూ మతాన్ని తొక్కేలా హిందూ సాంప్రదాయం ముంచేలా చెప్పి ఆలోచించేది చాలా దురదృష్టకరము. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఆయన హైదరాబాద్ లో పోయి బిస్మిల్లా చేయకూడదు, మీరు అట్లే హిందువులు మాత్రం మటన్ తినాలంటే వీళ్ళు తలకాయ ఉంటుందా ఆడాలు ఉంటుందని చెప్పి కూడా మీరు ఆలోచించాలి. ఇంత దౌర్జన్యంగా ఇంత అన్యాయంగా మాట్లాడి సరికాదు. ఒక మతం సాంప్రదాయం ఈ మనకు చరిత్ర ఉంది. మహాభారతం 5000 సంవత్సరాలు అంటారు, కలియుగం 8000 సంవత్సరాలు అంటారు, త్రేతాయుగం 8000 సంవత్సరాలు అంటారు, దాపురయుగం 8000 సంవత్సరాలు అంటారు. ఇలాంటి చరిత్ర కలిగిన హిందూ మతం ఈరోజు భారతదేశంలో హిందూ మతం గురించి ఆశ్చర్యపడతా ఉన్నారు. మన సాంప్రదాయము మన నాగరికత అందరూ ప్రపంచ దేశాలను ఫాలో చేస్తా ఉంటే వీళ్ళు మొదటి సాంప్రదాయము మొదటి పద్ధతులు వీళ్ళు పరిపాలించాలంటారు. మేము చెప్పేది మా అధికారు, మా హిందూ మతం నువ్వు కూడా హిందువే, హిందూ మతం మాకు సిద్ధాంతాలు ఉంది, మా సిద్ధాంతాలు అణగదొక్కే సరి కాదు, మా గుళ్ళు మీరు వ్యతిరేకంగా మీరు మా గుడి గుళ్ళు గురించి పట్టాలని సరి కాదు అని చెప్పి వీళ్ళకి మేము చెప్తా ఉన్నాము. వీళ్ళకి ఏదో దురదృష్టకరం, వీళ్ళకి ఏదో బ్యాక్ టైం ఆసన్నమైంది. ఈరోజు దేవుళ్ళు నిమ్మసిస్తారు, గోపురాలు హిందూ మత సాంప్రదాయాన్ని విమర్శిస్తున్నారు. వీళ్ళు అనుభవిస్తారు, నిజంగా చెప్పాలంటే అనుభవిస్తారు. గతంలో కూడా వైఎస్ పార్టీ వైఎస్ జగన్ గారి పాత్రుడు రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా హిందూ మతం గురించి 7 కొండల గురించి కూడా మాట్లాడారు. ఆయన 7 కొండలు కాదు 3 కొండలు, 3 కొండలు కాదు 2 కొండలు, ఈరోజు అన్ని మతాలు కూడా ఆయన కట్టాలని చెప్పి కూడా ఆయన చెప్పినారు. చెప్పి కూడా ఆయన అనుభవించినాడు. ఇది చెప్తా ఉండదు, మేము చెప్తాం గుడిపాఠం. మీ ఫాదర్ గారు గారు కూడా ఇది పొరపాటు చేసి అనుభవించిన ఆయన, నువ్వు కూడా ఇట్లా దానికి పోవద్దు, మతాన్ని కాపాడు, దేశాన్ని కాపాడు, భారతదేశ సాంప్రదాయాన్ని కాపాడు అని చెప్పి కూడా ఆయన చేతులతో దండం పెట్టు వైఎస్ఆర్ పడుతుంది. అందరికి కూడా మా హిందూ మతాన్ని మీరు తక్కువ చేయదండి, చులుకు చేయదండి, దయచేసి మా మతాన్ని చెప్పండి, మీరు రావద్దని చెప్పి కోరుకుంటూ. అదేవిధంగా గతంలో కూడా 7 కొండల్ని 2 కొండలు చాలదు కదా, ఇంకా 3 కొండలు ఎందుకు గోదావరి మాట్లాడిన వాళ్ళు ఇదే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అందరి వేదిలో రథాలు కాలిపోతే అదేమి ఒక 6-7 కోట్ల రూపాయలు అవుతుంది కదా, అది గవర్నమెంట్ కట్టిస్తుందిలే కొత్తదిగా అట్లా మాట్లాడతారు. అంటే హిందువుల మనోభావాలు ఇక్కడ ముఖ్యం, 1 కోటి రూపాయల 5 కోట్లో కాదు ముఖ్యం. అదేవిధంగా ముఖ్యమంత్రి ఈరోజు తిరుమల వెళితే డిక్లరేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ సాంప్రదాయం ఉంది, అది ఒక హిందువుల మనోభావం, అది దాన్ని దెబ్బతినే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. డిక్లరేషన్ అవసరం లేదని ముఖ్యమంత్రిని తెలుసు కదా, ముఖ్యమంత్రి సంతకం ఎందుకు పెడతారు మిగతా దాంట్లో? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అందరికీ తెలుసు, కానీ ఆయన సంతకం పెడతా ఉన్నాడు. సంతకం పెట్టేటప్పుడు తిరుమలలో సంతకం పెడితే ఏమవుతుందనేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఆ సాంప్రదాయం ఉందో దాన్ని పాటిస్తూ పోతే అందరూ కూడా గౌరవిస్తారు. అదేవిధంగా ఏ ఒక్క కుంభాభిషేకం కానీ కళ్యాణం కానీ ఇటువంటి జరిగేటప్పుడు సతీ సమేతంగా ఆడ కూర్చొని చేసేది సాంప్రదాయం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 6 కోట్ల మందికి ఎన్నికలో జరిగినటువంటి ముఖ్యమంత్రిగా మీరు పోయేటప్పుడు
సతీ సమేతంగా ఆడ మీరు పోవాలి పట్టు అవసరం ఇవ్వాలని చెప్తే దండ తప్పేముంది అనేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా ఆ కొడాలి నాని గారు ఆయన రాజ్యాంగబద్ధంగా గవర్నమెంట్ లో పని చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఒక మినిస్టర్ గా ఉండి ఆయన ఒక హిందువులని హింసపరిచే విధంగా మానసికంగా వాళ్ళని హింసించే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి గారు తిరుమల వస్తే సంతకం పెట్టి వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడో మనకు స్వాతంత్రం వచ్చింది అప్పటి నుంచి మన దేశంలో హిందువులని క్రిస్టియన్స్ అని సిక్కులని ముస్లింస్ లని అందరూ కలిసి మెలసి ఒక సెక్యులర్ గా బతుకుతూ ఉంటే ఈ రోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం జరిగింది వచ్చి 1.5 సంవత్సరం కాలమైంది ఈ 1.5 సంవత్సర కాలంలో ఎన్నో హిందూ దేవాలయాలు పగలగొట్టడం జరిగింది అది ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు అదే విధంగా ఒక ఆంజనేయుని కాల్ చేస్తే ఇంకో పక్క ఒక దేవాలయ ఒక రథాన్ని కాల్ చేశారు మొన్న అదే విధంగా అంతర్వేది అనే చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయంలో అక్కడ రథాన్ని కాల్ చేశారు దాని గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని అది ఎలాగో కాలిపోయిందని చెప్పడం జరుగుతా ఉంది ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం ఈ రోజు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ దేవస్థానమైనా కూడా హిందువులు మాత్రమే ప్రవేశం అనేది ఉంది కానీ అన్య మతస్థులు వస్తే వారు తమకు ఈ దేవునిపైన భక్తి ఉంది నాకు వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉంది నాకు ఆంజనేయ స్వామి పైన భక్తి ఉంది అదే విధంగా ఎన్నో విధాలుగా జరుగుతున్నటువంటి అన్ని దేవాలయాలకు కూడా అందరూ కలిసి వెళ్తున్నాం వస్తున్నాం ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఈ రోజు ఎవరైనా కూడా క్యూలో వెళ్లే వాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళొచ్చు రావచ్చు కాలాంటి డిక్లరేషన్ ఫారం ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నాకు హిందువు కాకపోయినా నాకు ఈ దేవుడిపైన నమ్మకం ఉంది ఈ దేవుడిపైన నమ్మకం ఉండడం వల్ల నేను హిందువుగా కాకపోయినా కూడా నేను ఈ దేవుణ్ణి దర్శించుకుంటాను అచంచలమైన విశ్వాసం ఉంది నాకు ఈ దేవునిపైన అని చెబుతూ కూడా వెళ్ళడానికి ఎంతో పర్మిషన్ అనేది డిక్లరేషన్ ఫారం అనేది ఎన్నో ఏళ్లుగా ఈ దేవాలయం పుట్టినప్పటి నుంచి కూడా ఉండడం జరుగుతూ ఉంది కానీ ఈరోజు ఈ యొక్క అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మొన్న చెబుతూ ఏమన్నారంటే ఈ దీనికి డిక్లరేషన్ ఏమీ అవసరం లేదు ఎవరైనా వెళ్లొచ్చు అని మాట్లాడడం జరిగింది అంటే అన్య మతస్థులు ఎవరైనా కూడా వీఐపీలుగా ఉండేవాళ్లు వెళ్లడానికి వీలు లేదని ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది ఆ సెక్షన్ ప్రకారం ఎవరు కానీ డిక్లరేషన్ ఫారం తీసుకోకుండా వెళ్లడానికి వీల్లేదు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ హిందువులనే వాళ్లు మనోభావాల్ని దెబ్బతీయకండి హిందువులు ఎప్పుడు కానీ చాలా సౌమ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి ఏదో పబ్బం గడుపుకోవాలనుకుంటే మాత్రం అది మంచిది కాదు ఎవరి కుల ఏ మతస్థుడైనా కూడా ఈరోజు ఈ దేశంలో బతకడానికి వీలుంది మంది భారతదేశం హిందూ దేశం అనే పేరుంది కాబట్టి ఈరోజు ఈ దేశాన్ని మనం ఎప్పటి నుంచో కూడా హిందువులు పాలిస్తున్నాం ముస్లింలు పాలించారు బ్రిటిష్ వాళ్ళు పాలించారు కానీ ఎవరు కానీ మన హిందువులను కించపరిచే విధంగా చేయలేదు ఆ రోజు ముస్లింలు హిందూ దేవాలయాలపైన వెళ్ళినా కూడా ఆ తర్వాత వాళ్లే అందరూ కలిసి ఈ రోజు బాబ్రీ మసీదును కూడా చూస్తున్నాం బాబ్రీ మసీదు హిందూ రామాలయం అనే దీని మీద కోర్టు ఇవ్వడం జరిగింది రామాలయం అక్కడే ఉండింది అని దాన్ని గౌరవించి ముస్లింస్ కూడా ఈరోజు ఒక అక్కడ కట్టుకోవడానికి